హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాళ మన స్పెషల్ క్రిస్పీ రెసిపీ వచ్చేసి సకినాలు. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడు చేసినా సకినాలు క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఇక్కడ నేను చెప్పినట్టుగా పిండి కలిపి చూడండి. మీరెప్పుడు చేసినా సకినాలు కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన బెస్ట్ రెసిపీ. మరి ఈ కరకరలాడే సకినాలను ఎలా ప్రిపేర్ చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ రెసిపీ కోసం సన్నటి బియ్యం కాకుండా కంట్రోల్ బియ్యం అంటే దొడ్డు బియ్యం తీసుకోండి. అలాగే బియ్యం ఎంత పాతవైతే అంత మంచిది. ఇక్కడ నేను 1 కేజీ లావు బియ్యాన్ని తీసుకున్నాను. ఇందులో నీళ్లను వేసి 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లను వేసి 10-12 గంటలు బియ్యాన్ని బాగా నానబెట్టండి. బియ్యం ఎంత బాగా నానితే మనం చేసే సకినాలు అంత కరకరలాడుతూ వస్తాయి. ఇక్కడ నేను 12-13 గంటలు బియ్యం బాగా నానబెట్టాను. ఇప్పుడు ఇందులోని ఎక్స్ట్రా వాటర్ని వడగట్టి తీసుకుందాం. ఇలా వడగట్టాక 5-10 నిమిషాలు నీళ్లు అడవడానికి ఇలాగే ఉంచండి. ఆ తర్వాత 1 కాటన్ క్లాత్ పైన బియ్యం వేసి ఇలా ఆరబెట్టండి. 10-15 నిమిషాలు ఆరబెడితే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత ఇలా టచ్ చేసి చూస్తే చేతికి తడి అనేది తగలకూడదు. అప్పుడే ఈ బియ్యంతో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు పిండి ప్రిపేర్ చేయడానికి పిండి చెక్కీలో కానీ లేదా మిక్సర్ బాగుంటే ఇంట్లోనే మెత్తగా గ్రైండ్ చేసి పిండి ప్రిపేర్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను మిల్లులో పిండి పట్టించి ఆ తర్వాత జల్లించి తీసుకున్నాను. ఇలా మీరు కూడా మెత్తని పిండిని ప్రిపేర్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మన సీక్రెట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి, స్టవ్ ఆన్ చేసి 1 pan లోకి 1/2 కప్పు అంటే 125 గ్రాముల మినపప్పును తీసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేపండి. మినపప్పు బాగా వేగి మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. మినపగుళ్ళు బాగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోనే 1/2 కప్పు అంటే 125 గ్రాముల పుట్నాల పప్పును తీసుకొని మెత్తని పిండిలా గ్రైండ్ చేయండి. అంటే 1 కేజీ బియ్యానికి 125 గ్రాముల మినపప్పు, 125 గ్రాముల పుట్నాల పప్పును తీసుకోవాలి. గ్రైండ్ చేసిన పప్పు పొడిని కూడా జల్లించి తీసుకుందాం. ఎక్స్ట్రాగా వచ్చింది పడేయండి. ఇప్పుడు ఇందులోకి 60 గ్రాముల తెల్ల నువ్వులను, 2 టీ స్పూన్ల వాము, రుచికి సరిపడ ఉప్పు, అలాగే 2-3 టీ స్పూన్ల నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ వేసి ఒకసారి పిండంతా బాగా కలపండి. మీరు కావాలంటే ఇలా కలిపాక ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసి ఆ తర్వాత పిండికి సరిపడా నీళ్లను కొంచెం కొంచెం వేస్తూ బాగా కలపండి. ఇలా మెత్తని పిండిలా కలిపాక 10 నిమిషాలు పిండిని సెట్ అవనిద్దాం. ఆ తర్వాత 1 బౌల్లోకి కొంచెం పిండిని తీసుకోండి. మిగిలిన పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా తీసుకున్న పిండి అయిపోయిన తర్వాత మిగతా పిండిని కూడా తీసుకొని చేయాలి. అలాగే 1 గిన్నెలోకి నీళ్లను కూడా తీసుకొని చేతిని నీళ్లతో తడి చేసి పిండిని తీసుకొని సకినాల్లా చేసుకుందాం. చాలా ఈజీగా ఈ సకినాలను చేసుకోవచ్చు. కానీ మీరెప్పుడు సకినాలు చేసి ఉండకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. పిండిని చేతిలోకి తీసుకొని ఇలా వేళ్లతో తిప్పుతూ 3-4 సార్లు ట్రై చేస్తే కొంచెమన్నా సకినాలు చేయడం వస్తుంది. ఇలాగే పిండి మొత్తం కూడా సకినాల్లా చేసుకుందాం. సకినాలు మరీ లావుగా కాకుండా సన్నటి తీగ వచ్చేట్లు చేయండి. తొందరగా ఫ్రై అవుతాయి, అలాగే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మీరు ఎంత చేసినా చేతితో చేయడం అస్సలు రాకపోతే ఇలాంటి స్టార్ గుర్తున్న బిల్లను తీసుకొని జంతికల గొట్టానికి సెట్ చేసి ఈ గొట్టానికి కొద్దిగా ఆయిల్ని రాసి పిండిని తీసుకుందాం. పిండిని కాస్త మెత్తగా చేసి స్టఫ్ చేయండి. ఇప్పుడు ఇలా మురుకు షేప్ వచ్చేట్లు చేయండి. మీకు సకినాలు చేయడం రాకపోతే ఇలాగే పిండి మొత్తం కూడా చేయండి. ఇలా చేసినా టేస్టీగా వస్తాయి. ఇక్కడ నేను అన్ని సకినాలను చేసేసాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి అంటే ముందుగా ఇలా టచ్ చేసి చూడండి. తడి ఆరినట్టుగా ఉండి చేతికి తడి తగలకపోతే ఇవి ఫ్రై చేయడానికి రెడీగా ఉన్నట్టు. 15 నిమిషాల్లోనే సకినాలు ఆరిపోతాయి. పెద్దగా టైం కూడా పట్టదు. ఇలా ఆరిపోయిన తర్వాత
పెద్ద గంటితో ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ వేడివేడి ఆయిల్లో ఫ్రై చేయొచ్చు. లేదా ఇలా ఒక్కొక్కటి తీసుకుని ఫ్రై చేయడం కష్టంగా ఉంటే ఒక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని రాసి ఒక్కొక్క సకినాలను తీసుకోండి. ఆయిల్లో పట్టే అన్ని సకినాలను తీసుకొని వేడివేడి ఆయిల్లో ఇలా స్లోగా వదలండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయండి. రెండు పక్కలా కూడా టర్న్ చేస్తూ బాగా కాల్చాలి. ఇవి ఫ్రై అయినవి అంతగా తెలియదు కాబట్టి వీటి చుట్టూ వచ్చే నురగ తగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. సంక్రాంతికి ఎక్కువగా చేసే పిండి వంటల్లో సకినాలు ఒకటి. తెలంగాణ స్పెషల్ రెసిపీ. సకినాలన్నీ రెడీ అయిపోయాయి. ఇవి చల్లారిన తర్వాత డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే 1-2 నెలలు నిలువుంటాయి. ఈ సకినాలు చాలా ఎక్కువ రోజులు నిలువుంటాయి. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని అందించండి. మరిన్ని పిండి వంటల కోసం మన ఛానల్లో ఆల్రెడీ చెక్కలు, సన్నటి కారపూస, జంతికలు, మురుకులు ఇలా ఎన్నో రకాల పిండి వంటలు ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. చూడని వారు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.